నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోగుల పట్ల నిర్లక్ష్యం తగదు, జీజీహెచ్ అభివృద్ధి కమిటీలో జిల్లా కలెక్టర్ కోల భాస్కర్. మాస్క్ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు, ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం జనరల్ వైద్యశాలలో వైద్యుల పద్ధతి మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ కోల భాస్కర్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వైద్యులు నిర్లక్ష్యం వేయడం లేదని, మీ కుటుంబంలోని వ్యక్తులకు ఎలా వైద్యం అందిస్తారో అలానే రోగులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ టిఎస్ చేతన్, ట్రైనింగ్ కలెక్టర్ అభిషేక్, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పలనాయుడు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ రాజమన్న తదితరులు పాల్గొన్నారు. చెప్పండి నాకు. 6 to 12 అలా ఉంటుంది కదా ఫస్ట్ షిఫ్ట్ అని అంటారు. స్టూడెంట్స్ ఫ్రమ్ డాక్టర్స్ అంటారు. ఇంపేషెంట్స్ని సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీ విజిట్ కనీసం ఒకసారన్నా వాళ్లకు జరుగుతుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు వేరే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు వార్డ్స్లో ఈ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరాస్ అవి పనిచేస్తున్నాయా? నమస్కారం. ఈరోజు విషయంలో స్టేటస్ అంతా కూడా మనం చూసుకోవడానికి వీలవుతుంది. అట్లాగే మరి కంప్యూటర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పేషెంట్స్ రిపీట్ అయిన వాళ్ళు డేటా అంతా ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్లకు మనం ఇన్ఫర్మేషన్ తీసి వెంటనే వాళ్ళు ఓపీకి వెళ్ళచ్చు. అట్లా దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది కూడా. సో అది ఇంతవరకు లేదు. సో ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొన్ని హై ఎండ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాటిల్లో కూడా ఉంది. మరి ఈ రోజున టీచింగ్ హాస్పిటల్ కూడా మరి ప్రకాశం జిల్లాలో స్పెషలిస్ట్ కేర్లో ఉంది. దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే మరి ఇంకా ఈ డయాగ్నోసిస్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఏదైనా టెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ కొన్ని ఎప్పుడూ సప్లైలో డిఫిషియన్సీ రాకుండా చూడాలి. దాన్ని కూడా కంటిన్యూస్గా సప్లై ఉండే విధంగా ఒక అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నాము. ఈ హాస్పిటల్లో ఈ పేషెంట్ కేర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మరి మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్, అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపూర్, ఏరియా హాస్పిటల్ చీరాల కందుకూరులో కూడా ఈ సిస్టమ్, ఈ గవర్నెన్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత అట్లాగే ఇన్ పేషెంట్ కేర్ విషయంలో కూడా కొద్దిగా మానిటరింగ్ చేసుకుంటే పేషెంట్ నుంచి ఫీడ్బ్యాక్ మనకు కొన్ని సందర్భాల్లో సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయకుండా చాలామంది హాస్పిటల్కి వెళ్తే మేము ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటి ఒక ఇమేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో దాన్ని మేము కొద్దిగా కరెక్టివ్ మెజర్స్ అప్లై చేసుకుంటే పేషెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ యాంగిల్లో కొన్ని మానిటరింగ్ మెజర్స్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. మొక్కలు నాటి సంరక్షిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోల భాస్కర్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న వయసు నుండి మొక్కలు నాటడం ఒక అలవాటు చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. మొక్కలు నాటడం వల్ల భావితరాలకు మంచి వాతావరణం అందించిన వారవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవి మురళి, టిఎస్ చేతన్, నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలో కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అధికారులు కోరుతున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు.
మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి ఫైన్లు విధిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారికి ఫైన్ వేసి ఉచితంగా మాస్కులు ఇస్తున్నారు. మరోసారి మాస్కు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే బాబ్జీతో పాటు వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ మన ఇండియాలో కూడా 200,000 దాటింది. దీని ద్వారా వలస కూలీలు కూడా ప్రతి వాళ్ళు వెళ్ళే ఏరియాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా టౌన్లో మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టౌన్లో 5 ఏరియాల్లో కలిపి 5 డివిజన్లో కలిపి ఒక్కొక్కరికి అంటే ఎవరైతే మాస్క్ లేదో వాళ్ళకి 50 రూపాయలు చొప్పున, డిస్టెన్స్ ఎవరైతే మెయింటైన్ చేయట్లేదో వాళ్ళకి వ్యాపారస్తుల దగ్గర ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉన్న వాళ్ళకి 100 రూపాయలు, అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వ్యాపారం చేస్తున్నందుకు వ్యాపారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిషనర్ గారు మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం గత 3 రోజుల నుంచి అంటే ఈ రోజుతో కలిపి 3వ రోజు ప్రతిరోజు కూడా ఈ విధంగా మాస్కులు పెట్టుకునే వాళ్ళ మీద డ్రైవ్ చేస్తున్నాం. మొన్నటి నుంచి మొన్న ఒక్కరోజు 7,950 రూపాయలు, అట్లానే నిన్న 16,250 రూపాయలు, మిగతాది ఈరోజు కూడా డ్రైవ్ చేసి ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ వాడండి. ప్రస్తుతం మనకి వైరస్ వ్యాక్సిన్ రానందున ప్రజలు కూడా స్వతహాగా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే కరోనా బారి నుంచి తప్పించుకోలేము. ప్రతి ఒక్కరికి కరోనా వస్తుంది అనేది, కరోనాతో మనం సజీవనం చేయాల్సిందే అనేటటువంటి దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మాస్క్ ధరించి డిస్టెన్స్ 3 అడుగులు దూరం పాటించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు బాబ్జీ అండి, కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్. నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇళ్లు పథకానికి సంబంధించి స్థానిక ఓఎంసీ కార్యాలయంలో తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన నిర్దేశాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. తుది జాబితా త్వరలోనే తయారవుతుందని అన్నారు. చెప్పిన టాస్క్ అంతా కూడా ఈవినింగ్ ఎలా కంప్లీట్ చేసేయాలి. ఒకటి వెరిఫికేషన్ ఉంటుంది, తహసీల్దార్ గారు రాజీవ్ గారు చెప్పింది ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర రెడీగా ఉంది, మీ సిస్టమ్స్ లో ఉందని నేను చెప్పేసి అనుకుంటున్నాను, రెడీ చేయించు. పట్టణంలోని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కొత్తగా మనకి హౌస్ రేట్ కావాలని సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి అర్జీల మీదట వాటి వెరిఫికేషన్లో భాగంగా ఈ రోజున మనము జిల్లా యంత్రాంగం యొక్క ఆదేశాల ప్రకారం కమిషనర్ గారు, మా ఒంగోలు ఆర్డీఓ గారు, నేను ఈ రోజున మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతోటి ఒక చిన్న ఇంటరాగేషన్ పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మనము ఎలిజిబిలిటీ కింద మనము హౌస్ సెట్ పట్టాలని రికమెండ్ చేయాలనే ఒక ప్రాసెస్ మీద క్లుప్తంగా ఏ పాయింట్ల మీద కూడా వాళ్ళు చేయాలనేది కూడా ఒక 7 పాయింట్లు మేము విశదీకరించి క్లుప్తంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ 7 పాయింట్లు బేస్ చేసుకొని ఈ రోజున ఎలిజిబుల్ లిస్టు ఫైనల్ చేసే విధంగా వాళ్ళు చర్య తీసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రామాణికంగా చూసుకుంటే దాదాపు మనకి 13,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాళ్ళలో చాలా వరకు కూడా మేము గమనించిన గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే అందరూ ఇంతకుముందు టిట్కోలో కవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు నుండి మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి డీకే పట్టాలు గతంలో
కొంతమంది పూర్ పీపుల్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే సందర్భాలు మాకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని ఫైనల్ లిస్టు తయారు చేసే విధంగా ఈరోజు నా ఆదేశాలు జారీ జరిగింది. అందుకు గాను ఇప్పుడు ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం లోపల వాటిని కంప్లీట్ చేసే క్రమంలో మా యొక్క ఒంగోలు యంత్రాంగం మొత్తం కూడా ఆ పనిలో ఉన్నారు. లాక్డౌన్ కారణంగా బస్సులు నిలిచిపోవడంతో తమ షాపులు మూతపడ్డాయని, లాక్డౌన్ సమయంలోనే తమ షాపుల అద్దెలు రద్దు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ స్టాల్ అండ్ క్యాంటీన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కోరుతున్నారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు అబ్బూరి రవి, కార్యదర్శి వన్నం పాష, కె సాయి, మామిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ పీరియడ్ కొనసాగినంతకాలము పూర్తిగా రెంటు రాయితీ కల్పించాలని కోరుతున్నాము. రెండవ సమస్య, ఈ లాక్డౌన్ పీరియడ్లో రెంటు రాయితీ కల్పించి మరియు ప్రీ క్లోజర్స్కి అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మూడవ సమస్య, రానున్న కాలంలో బస్సులు సాధారణ పరిస్థితులు నెలకొల్పే వరకు వ్యాపారాలు జరగవు ఆ కాలం దాకా. అందువలన మాకు ఆ టైం దాకా కొంత అద్దె రాయితీ కల్పించాలని కోరుచున్నాము. అందరికి ఇచ్చాము, చెప్పమంటారా? దీనికి సంబంధించి డిఎం గారికి, ఆర్ఎం గారికి, సిటిఎం గారికి అందరికీ అర్జీలు సమర్పించి ఉన్నాము. వాళ్ళు సానుకూలంగానే స్పందించారు. చూస్తామండి, మేము పైవారికి పంపించుకోవాలి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చేస్తామండి అని చెప్పి ఉన్నారు. అట్టానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, అట్టానే మన లోకల్ విద్యుత్ శాఖ మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాని గారికి అందరికీ అర్జీలు సమర్పించుకొని ఉన్నాము. అందరూ సానుకూలంగానే స్పందించారు. చూస్తాము, పరిశీలిస్తాము. మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, కావున మేము అన్నీ చేసే పరిస్థితి చేస్తామని చెప్పి ఉన్నారు. దాదాపుగా 3 నెలలు అయింది షాపులో తీసుకోవడం. అందువల్ల దాని గురించి కూడా కొంచెం చెప్తున్నాం. ఏం కావాలి దీనికి సంబంధించి? ఇదే రెంటు రాయితీ కల్పించమని, తర్వాత కాలంలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మాకు రెంటు 20% 25% కడతాం, ఆ రాయితీ ఇప్పించమని గవర్నమెంట్ని వినియోగించుకుంటున్నాం. స్టాక్ కూడా చెడిపోయింది, దానికి కూడా ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుంది. కొన్ని విధంగా లాక్డౌన్ పెట్టడం వల్ల అర్ధాంతరంగా షాపులన్నీ మూసేసామండి. దానివల్ల చాలా సరుకు లోపల ఉండిపోయింది, అవి తీసుకునే పరిస్థితి కూడా లేదు. కొన్ని లక్షల రూపాయల సరుకు అంతా పోయింది అందరి మీద. మళ్ళీ ఆ సరుకు అంతా మళ్ళీ తీసుకుని పెట్టుకోవాలంటే మళ్ళీ అప్పులు చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి. పోయిన సరుకు ఎట్టకు రాదు, మళ్ళీ వ్యాపారాలు చేయాలంటే మళ్ళీ అప్పులు చేసి, ఇప్పుడే కొన్ని అప్పుల్లో ఉన్నాం మేము, మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ వ్యాపారాలు చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం బస్సులు కూడా ఎంత మటుకు పెడతారు, ఎంతమంది ప్రయాణికులు వస్తారు, ధైర్యంగా ఎంతమంది బస్సులు ఎక్కుతారు అనేది కూడా ఒక డౌట్లో ఉండిపోయాం మేమంతా. రేపు షాపులు ఓపెన్ అయిన తర్వాత ప్రయాణికులు అంత యాక్సెసిబుల్గా బస్ స్టాండ్కి రాకపోతే మేము వ్యాపారాలు చేయలేము. మేము వ్యాపారాలు చేసినా మాకు అనుకున్న స్థాయి వ్యాపారాలు జరగవు, జరగకపోతే మాకు వేల కొద్దీ నష్టాలు వచ్చేస్తాయి. మేము దీంట్లో చాలామంది కుటుంబాలు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఈ ఆర్టీసీ బస్టాండ్నే నమ్ముకున్నాము, దాంట్లోనే పోతున్నాము. అప్పులు వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ అట్లాగే ఏదో నెట్టుకుంటూ వెళ్తున్నాం, కానీ మాకు బయటికి వెళ్ళి బతకడం చేత కావట్లేదు. అందువల్ల దీంట్లో కొన్ని కుటుంబాలన్నీ అలాగే ఉండిపోయినాయి. వీళ్ళంతా పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇది చాలామంది దగ్గర మా దగ్గర పనిచేసే వాళ్ళు, ఇంకా కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మేమే కాదు, షాపులో అంటే మొత్తం ఒక 80 షాపులు ఉన్నాయండి. 80 షాపులు ఓనర్లు కాకుండా దగ్గర ఒక 500 మంది 600 మంది కుటుంబాలు ఉన్నాయి పనిచేసే వాళ్ళు. ఆ కుటుంబాలు కూడా దీని మీద ఆధారపడి ఇప్పుడు ఏదో మా దగ్గర కొద్ది గొప్ప డబ్బులు ఉన్నాయి, కాస్త ఈ 2 నెలల లాక్ పీరియడ్లో అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు సరుకు పెట్టాలంటే అప్పులు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల మేము అసలు ఏమీ చేయలేని పరిస్థితులు, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. మా పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితులు అయిపోయింది పూర్తిగా. కాకపోతే ఏంటంటే మేము చాలామందికి అన్ని విధాలు ఏమీ అడగకుండానే అందరి ఇబ్బందులు తెలుసుకొని, అందరి కష్టాలు తెలుసుకొని ముందుగానే స్పందించి మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు అందరికీ న్యాయం చేస్తున్నారు. అట్లాగే మమ్మల్ని కూడా కొద్దిగా గుర్తించి
మా ఇబ్బందులు మేమే కాకుండా ఒంగోలే కాకుండా ప్రకాశం జిల్లాలోను టోటల్ స్టేట్లో ఇంకా చాలా షాపులు ఉన్నాయి. చాలామంది దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మా బాధే వాళ్ళది కూడాను టోటల్గా. కాకపోతే ఏంటంటే ఇది ఎలా చేయాలి, ఎందుకు ఎలా చేయాలి, ఎలా పోవాలి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సమస్య ఇక్కడ డిపోల వరకు, ఇక్కడ వరకు మేము తీసుకెళ్ళినది హెడ్ ఆఫీస్ నుంచి ఆపరేట్ అవ్వాల్సిందే, అక్కడ నుంచి రావాల్సిందే. అక్కడికి మేము వెళ్ళాలంటే ఈ పరిస్థితుల్లో వెళ్ళలేము, మా బాధలు చెప్పుకోలేము. అది ఎలా వాళ్ళకి తెలియచేయాలో అర్థం కాక మేము ఇలాంటి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాగా మీతో కలవటము, మీ ద్వారా పెద్దవాళ్ళకి వినిపించుకోవడం అనే పరిస్థితి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంట్లో మాకు మెయిన్గా ఇప్పుడు 2 నెలల 10 రోజులు 2 నెలల 15 రోజులు ఉంది ఈ లాక్డౌన్ పీరియడ్. ఈ లాక్డౌన్ పీరియడ్ పూర్తిగా అసలు ఏమీ లేదు, మొత్తం టోటల్గా జీరో. దీనికి తోడు లోపల ఉన్న సరుకంతా వేస్ట్ అయిపోయింది. ఈ పీరియడ్లో అసలు మేము 1 రూపాయి కట్టాలన్నా సరే అసలు తీసుకొచ్చి కట్టే పరిస్థితి లేదు. టోటల్గా అన్ని ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టి కట్టుకోవాల్సిందే. అసలు అది మా వల్ల ఏ పరిస్థితి కాదు. మేమంతా భూగోళంలోకి వెళ్ళిపోతాం పూర్తిగా. అసలు కనపడే పరిస్థితి ఉండదు. కొంతమంది అయితే ఏదో తెచ్చుకోగలిగిన వాళ్ళు అప్పులు గిప్పులు తెచ్చుకొని పెట్టుకున్నా వాళ్ళ జీవితాలు ఇంక ఎక్కిరావు. అలాగే మమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఎక్కడ ఏమి ఏం పని చేసుకునే పరిస్థితి ఉంది, ఎక్కడ పని దొరికే పరిస్థితి లేదు. అలాగనేసి వేరే వేరే పనులు చేసుకున్నామన్నా అసలు ఇప్పుడు పరిస్థితి కూడా ఏది లైన్లో లేదు. కట్టాల్సిన అద్దె ఎంతైతే బకాయి ఉందో తీసేసుకొని మేము కట్టిన డిపాజిట్, అంటే 6 మంత్స్ డిపాజిట్ ఉంటుంది, ఆ డిపాజిట్ అనేది రిలీజ్ చేస్తే ఎంతో కొంత ఏదో పనులు చేసుకుని బతికే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఆ డబ్బులన్నీ అక్కడే ఉండిపోతే వ్యాపారాలు చేస్తే ఈ 3 నెలల వ్యాపారాలు జరిగే పరిస్థితి ఉండదు, మా రెంట కట్టలేని పరిస్థితి ఉంటుంది, డిపాజిట్లన్నీ బ్లాక్ అయిపోతాయి, దానివల్ల అంతా నష్టపోతాం. అందువల్ల ఏంటంటే మాకు ప్రీ క్లోజింగ్ ఛాన్స్ వస్తే మేము ఇంకా ఎంతో మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అన్లాక్లో భాగంగా కేంద్రం అనేక సడలింపులు ఇచ్చింది. జూన్ 8న ప్రార్థన మందిరాలు, రెస్టారెంట్లు, మాల్స్లు తెరుచుకోనున్నవని, ఈ సందర్భంగా నగరంలోని రవిప్రియ షాపింగ్ మాల్ పునఃప్రారంభమవుతున్నట్లు రవిశంకర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ తెలిపారు. మాల్లో ప్రభుత్వ గైడ్లైన్స్తోనే ప్రజలకు అనుమతి ఉంటుందని తెలిపారు. అన్లాక్ 1లో గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారము మా మాల్ అనేది జూన్ 8వ తేదీ నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీనికి తగిన జాగ్రత్తలు గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వాటి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము హైజీన్ అన్నీ పాటిస్తూ మన మాల్లో క్లీనింగ్ కానీ, శానిటేషన్ కానీ అండ్ స్టాఫ్ హెల్త్ కానీ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్న మన మాల్లో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో కస్టమర్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సోషల్ డిస్టెన్సింగ్ అనే కాన్సెప్ట్తో మన మాల్లో ప్రతి ఒక్కటి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెకింగ్ కానీ అండ్ టెంపరేచర్ చెక్ కానీ అండ్ శానిటైజేషన్ కానీ, సో ఇలాంటి అన్ని ఇన్పుట్స్తో మనము 8వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తున్నాము. అండ్ మా వినపం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ వీటన్నింటినీ పాటించాలని మేము అనుకుంటున్నాము. సో ఈ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధన ప్రకారము మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించి మాల్ లోపల ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ అనేది మినిమం 2 మీటర్స్ మెయింటైన్ చేస్తూ షాపింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో దీంట్లో భాగంగా మ్యాక్స్, కేఎఫ్సి, క్రీమ్ స్టోన్, పిజ్జా హట్ ఈ బ్రాండ్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది 8వ తారీఖు నుంచి. థియేటర్స్ అనేది ఓపెన్ చేయట్లేదు. సో అది గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ రోజు నుంచి థియేటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ మా మాల్కి తప్పనిసరిగా విచ్చేసి వాళ్ళ హ్యాపీనెస్ని, ఈ 3 మంత్స్ నుంచి మిస్ అయిన హ్యాపీనెస్ని వాళ్ళు మళ్ళీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాము.
అండ్ తప్పనిసరిగా మాస్క్ ధరించి మాత్రమే మాల్కి ప్రవేశించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. స్థానిక హెచ్జిజి ఎంఎన్ఆర్ హాస్పిటల్లో డాక్టర్ వై రామకృష్ణ ఆధ్వర్యంలో అతి క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి కడుపులో పెరుగుతున్న 15 కేజీల బరువు గల క్యాన్సర్ గడ్డను తొలగించినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. స్థానిక హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునందన్, వి రవీంద్రరెడ్డి, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తనకి గత సంవత్సరం కాలం పాటుగా ఎడమ చేతి ఎడమ వైపు స్టమక్ అబ్డామిన్ భాగంలో పొట్ట భాగంలో బాగా పెయిన్, బాగా స్వెల్లింగ్ వస్తూ ఉంది. ఈ కంప్లైంట్స్ తోటి మన హాస్పిటల్కి వచ్చింది. సో ఆవిడకి కావాల్సినటువంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆవిడకి సార్కోమా అని చెప్పేసి ఒక క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారించాం. అది ఆ క్యాన్సర్ గడ్డ అనేది చాలా పెద్ద గడ్డ, ఆల్మోస్ట్ 15 కేజీల బరువు ఉంది. అదే కాకుండా అది ఎడమవైపు ఉన్నటువంటి కిడ్నీ మరి ఎడమవైపు ఉన్నటువంటి కండరాలు వాటన్నిటిని కూడా మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది. సో మనకి ఇవిడ చాలా చోట్ల తిరిగారు ఆపరేషన్కి అని చెప్పేసి, బట్ ఎవరు కూడా ఆపరేషన్ వీలు కాదు అని చెప్పిన సందర్భం. సో మనము ఆపరేషన్ని చేసి గడ్డని, గడ్డతో పాటు కిడ్నీ మరియు దాని వెనక ఉన్నటువంటి కండరాలు వాటన్నిటిని కూడా తొలగించి గడ్డని సక్సెస్ఫుల్గా తీసివేయడం జరిగింది. ఈ ఆపరేషన్కి వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవర్స్ సర్జరీ టైం పట్టింది. సో ఆపరేషన్ తర్వాత పేషెంట్ బాగున్నారు, అబ్సల్యూట్లీ ఆల్ రైట్. ఈవెన్ మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్టు ఇది వచ్చేసి ప్లియోమార్ఫిక్ సార్కోమా అని చెప్పేసి ఒక క్యాన్సర్ వేరియంట్. సో దాన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగా చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ ప్రశ్న ఒకటి మనకి, ఎందుకంటే ఇది చెప్పడానికి కారణం మన ఒంగోలులోనే, మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లోనే, ఎక్కడో హైదరాబాద్లోనో, చెన్నైలోనో, వేరే చోట్ల సిటీస్లో జరిగేటువంటి పెద్ద మంచి వైద్యం కూడా అన్ని రకాల ఆపరేషన్స్ కూడా మన దగ్గర చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాను. అంత లెక్క తిరిగాను, దర్శి తిరిగాను, దర్శిపోతే మట్టు ఆయన చెప్పాడు మాకు. చెబితే కోర్టు చెట్టు చెప్పాడమ్మా, నువ్వు అక్కడ వెళ్ళినా ఈ లాక్డౌన్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ఏడ ప్రయోజనం లేదు. తిరిగి ఇంక ఎక్కడికి వెళ్ళలేక మేము ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు మా దర్శిలో దాట చెప్పారు, అమ్మా ఒంగోలులోనే ఉండు, అక్కడికి వెళ్ళు, అక్కడ పయస్కారం చేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే మేము అక్కడికి వచ్చాము. ఇక్కడికి రాగలోనే సూసైడ్ అన్నాల మించి పెంచేవమ్మా ఈ గడ్డ అని అన్నారు. నాకు తెలియకుండా అది పెరిగిపోయింది సార్, అందరి గడ్డ వేరు, నా గడ్డ వేరుగా ఉంది. ఉన్నప్పుడు సార్ చూసి మరి అంత లావు గడ్డని నా కొడుకులు వచ్చి అడిగారు, సార్ ఎట్నా గట్టను చెయ్యాలని, మీ అమ్మ ఒకనాటిగా లేదురా, గడ్డ అంత గడ్డను మోస్తూ ఉంది, నేనేం చేయగలుగుతాను అన్నాడు ఒకప్పుడు. అయినా సార్ చేయాల్సిన విత్తమానాలన్నీ చేసి కావాల్సిన వ్యవస్థలన్నీ చేసేవి. చేసినాక మేము ఆయన చెప్పిన అన్ని చేసుకుంటూ వచ్చినాక తీసి వచ్చాము సేపు. నేను చేస్తానమ్మా, నేను ఇంకా మళ్ళీ మొక్క అంపాలని మొక్క తీసి పై కంపి నన్ను గురించి చాలా ప్రయాసపడి నన్ను గురించి చర్య తీసుకొని చేసి దగ్గరకు పిలిచి ఇంకా చేసినాక నేను చేస్తాను అన్నాడు. మళ్ళీ బెడ్ లేదు, బెడ్ తెప్పించి ఇక చేసుకొని ఒక వారం రోజు ఇక్కడ ఉంచి నాకు అన్నీ చేసి ఇంక పలానా రోజు నాకమ్మా ఆపరేషన్ చేస్తానని చేసి ఇంకా అది చేస్తే అది నాకు ఎటు వచ్చిద్దో నాకు తెలియదు. పెద్దవాళ్ళు ఉంటే తీసుకొని రాండి అని అంటే మాకు ఎవరు పెద్దవాళ్ళు లేరు సార్, మాకు పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరో అల్లుడు. కరోనా నియంత్రణలో భాగంగా బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు. స్థానిక ఆయన కార్యాలయంలో P9తో మాట్లాడారు. గత 3 రోజులుగా నగరంలో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారి దగ్గర నుండి ఫైన్ ద్వారా నగరపాలక సంస్థకు జమ అయిన సొమ్మును తెలిపారు. సార్ నన్ను ఎరువు చూసాడు,
సరే మా అయితే పరిగెత్తింది అలాగ ఉండాలి. పరిధిలో చాలామంది కూడా కరోనా వైరస్ సడలింపు నిబంధనలను అతిక్రమించి ముఖానికి మాస్క్ లేకుండా తగు జాగ్రత్తలు లేకుండా పట్టణంలో విచ్చలవిడిగా సంచరించడాన్ని గమనించి మరి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే కొన్ని నిబంధనలను పాటించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారో వాటిని ఉల్లంఘించిన వారందరి మీద కూడా నిబంధనల మేరకు 50 రూపాయలకు మాస్క్ ధరించని వారికి, అదేవిధంగా 100 రూపాయలు నిబంధనలు పాటించని వారికి 500 రూపాయలు వ్యాపార సంస్థలకు ఇలా ఫైన్ వేయడానికి తీసుకున్న నిర్ణయం మేరకు మన పట్టణంలో గత 2 రోజులుగా ముఖ్యమైన కూడళ్లలోనూ ప్రధాన రహదారులలోనూ మన నగరపాలక సంస్థ సిబ్బంది పనులు ఎవరైతే అతిక్రమించిన వాళ్ళు ఉన్నారో వాటికి ఫైన్స్ అనేది ఇంపు చేయడం జరిగింది. మొన్న దాదాపు 7,500 రూపాయలు ఫైన్స్ రూపంలో కలెక్ట్ చేయడం, ఈరోజు నిన్న మార్నింగ్ 300 మంది నుంచి దాదాపు 16,000 రూపాయలు ఫైన్స్ వసూలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి, ఈ కరోనాను వ్యాప్తిని అడ్డుకోవడంలో మీరందరూ సహకరించాలి. రోగుల పట్ల నిర్లక్ష్యం తగదు, జీజీహెచ్ అభివృద్ధి కమిటీలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. మాస్క్ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు, ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.